చేస్తే కానీ గ్రౌండ్కి వెళ్ళకూడదు అంటున్నారు. ఎందుకు స్వామి ఇలా ఇరుకును పడేశారు? ఏది కలిసి రావటం లేదు. కాబోయే అత్తగారి మాట కాదని లేకపోతున్నాను. నాన్నగారు కూడా మాట ఇచ్చేశారు, రేపు నేను గ్రౌండ్కి వెళ్ళానంటే అంతే సంగతులు. నువ్వు రేపు పూజ కూడా చేయలేదు ఎందుకు అత్యా? తను ఇప్పుడే టెన్షన్తో ఉంది. ఇక రేపు పూజకి నేను పూజలో పాల్గొంటాను, హాకీలోనూ పాల్గొంటాను. నువ్వు చెప్పినంత సులభం కాదు రామా. ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా హాకీ ఆడాలంటే ఎలా కుదురుతుంది రామా? చాలా కష్టం. నేను ఆడాలమ్మా. సంకల్పం అనేది ఉంటే ఏదైనా సాధ్యమని నువ్వే చెప్పావు కదా.